పెర్దాని తీరేమో ఎక్కటి తుప్పుమంటున్న మల్లెలు తొప్పున పెట్టి తల్ల నాగులెక్క నడుము దిప్పుతున్నవే నాగులమ్మో నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే తోడ మీద చైనే బొమ్మ నాగులమ్మో ఉన్న మావి కొమ్మ కుంటే తోడ మీద చైనే బొమ్మ. నమస్కారం, వెల్కమ్ టు శ్రీమురళి మోహన వెల్ రైజ్ స్టార్ మహిళ 2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ ప్రిలిమ్ ఎపిసోడ్స్ లో ఒకటైనటువంటి ఖమ్మం వారు వచ్చిన ఈ ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. మన ప్రిలిమినరీ ఎపిసోడ్ లో ఒక్కొక్క జిల్లా నుంచి నలుగురు నలుగురు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న సంగతి మీకు మీకు తెలిసింది. మరి అలాగే ఈ రోజు కళలకి కాణాచైనటువంటి ఖమ్మం నుంచి నలుగురు పార్టిసిపెంట్స్ ఇక్కడికి విచ్చేశారు. హలో, నమస్కారం, బాగున్నారా? సూపర్. మీకోసం క్యాష్ మీకోసమే, ఇదిగో షీల్డ్. మీకోసమే యాంకర్ ఎదురు చూస్తున్నాయి. మీలో ఉత్సాహం ఇంతే ఉందా? మొత్తం మీరు నలుగురే ఖమ్మం మొత్తాన్ని రిప్రజెంట్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తే బోలెడంత హుషారు రావాలేదు. గట్టిగా ఒకసారి మీ ఖమ్మం గురించి అరవండి. అబ్బే, మీకు తెలుసా మన రాజమండ్రి వాళ్ళు ఎంత అరిచారో? అయ్యో, మీరు ఇంతేనా అరిచేది? ఖమ్మం వాళ్ళు చూసి అనాలన్నమాట, మా ఖమ్మం వాళ్ళు ఎలాగైనా సరే ఫైనల్స్ వరకు రీచ్ అవుతారు, వాళ్లే తీసుకుంటారు ఈ షీల్డ్, ఈ 300,000 క్యాష్ అని. వాళ్ళ ఆశలన్నీ మీ మీదే పెట్టుకుని ఉన్నారు, మరి ఎలా ఆడతారో ఏమిటో చూద్దాం. మీ పేరు? నా పేరు శశికళ అండి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మా వారి పేరు శ్రీనివాస్, ఇద్దరు పిల్లలు. నేను కూడా మా వారికి హెల్ప్ చేస్తూ ఉంటాను, మాది కంబైన్డ్ ఫ్యామిలీ. అందరం కలిసి ఉంటాం. ఏంటి, మీరు అందరూ చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు. సూపర్ స్టార్ మహిళని ఏం టెన్షన్ పడక్కర్లేదు, మీరు హాయిగా ఆడండి, హ్యాపీగా ఆడండి, ఆటోమేటిక్ గా మీరే విన్ అవుతారు. సుమా, నిన్ను చూసే సర్కల్ టెన్షన్ పోయింది. టెన్షన్ పోయిందా? అప్పటి వరకు టెన్షన్? జోష్ ఫీల్ వచ్చింది. అమ్మయ్యా, హాయ్ ఉషా. మీ అంత హుషారుగా ఉండలేకపోతానేమో అని పెరుగుతోంది. ఏం పర్వాలేదు, మీరు ఉండగలుగుతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది డాబాల బజార్, ఖమ్మం. డాబాల బజార్ మొత్తం డాబాలే ఉంటాయా? అంటే ఫస్ట్ ఖమ్మంలో డాబాలు అక్కడే ఉండేవట. ఓ, డాబా ఇళ్ళు. స్టార్టింగ్ ఖమ్మంలో డాబాలు ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయ్యాయంట, అందుకని ఆ బజార్ కి ఆ పేరు వచ్చింది, డాబాల బజార్ అని పేరు వచ్చింది. ఓకే, మీ వారు బిజినెస్ చేస్తుంటారు? యా, అవునండి. ఏం బిజినెస్ అండి? తనది కాటన్ బిజినెస్, నేను డిజైనర్ ని, బొటిక్ రన్ చేస్తాను. ఓకే. సో ఏంటి కాన్ఫిడెన్స్? మీరు క్వార్టర్ ఫైనల్స్ రీచ్ అవుతారా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారు, ట్రై చేస్తారు అనే వాళ్ళకన్నా రీచ్ అవుతాను అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నట్టు. నీవు ట్రై చేస్తాను అన్నారు, మరి మీరు? అపర్ణ, ఎస్. మీరు ఎక్కడి నుంచి? కనకాల వారి కనక మహాలక్ష్మి. హాయ్ కనక మహాలక్ష్మి. నా పేరు అపర్ణ, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని, నాకు ఇద్దరు పిల్లలు, మా వారు బిజినెస్ చేస్తారు. ఓకే. సరిత. హాయ్ సుమా, నా పేరు సరిత, మాది గాంధీ చౌక్ లో ఉంటాం అండి. మాకు ఒక బాబండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఓకే, సరే, మరి ఇప్పుడు మొదలెట్టేద్దామా? ఈ ఎపిసోడ్ లో ఫైనల్ విన్నర్ అంటే ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ లీడ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది మళ్ళీ క్వార్టర్ ఫైనల్ కి. అందుకని మీరు ఫుల్ జోష్ గా ప్రయత్నించండి విన్నర్ అవ్వాలని, లేకపోతే కనీసం రన్నర్ అయినా అవ్వాలని. శ్రీ మురళి మోహన బెల్ రైజ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రాస్కసాంబా. ఓకే, సో ఈ రౌండ్ లో మేము ఒక ఒరిజినల్ డైలాగ్ కి సంబంధించిన స్పూఫ్ డైలాగ్ మీకు వినిపిస్తాం. అది విన్న తర్వాత మేము క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కేసి 10 సెకండ్ల లోపే మీరు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు వెంటనే 10 పాయింట్లు ఇచ్చేస్తాము. ఒకవేళ కాదంటే గనక మీ దగ్గర నుంచి క్లాక్ వైజ్ గా ఆన్సర్ పాస్ అయిపోతుంది. ప్రతి వాళ్ళకి 10 సెకండ్స్ టైం ఇస్తాము. ఈ నలుగురులో నుంచి ఎవరైనా 10 పాయింట్స్ సంపాదించుకోవచ్చు. ఓకే, సో రెడీ, స్టార్ట్ చేద్దామా? Yes. మన ఫస్ట్ స్పూఫ్ డైలాగ్, ఎవడు పడితే వాడు, అమ్మా అయ్యా అని అడుక్కుంటే బొచ్చతో కొడతా. అలా అడుక్కోవాలంటే ఒక అర్హత ఉండాలి, లేదా అడుక్కునే సంఘం మెంబర్ అయి ఉండాలి. క్వశ్చన్, ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? అపర్ణ, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్ మీకు. అమ్మయ్య, మీ ఖాతాలో ఒక 10 పాయింట్లు వేసేస్తున్నారు. అంటే సూపర్ స్టార్ మహిళ క్వార్టర్ ఫైనల్స్ కి రీచ్ అవ్వడానికి ఒక మెట్టు ఎక్కారనమాట మీరు. ఓకే,
క్వశ్చన్, ఈ డైలాగ్ ఉన్న రామయ్య వస్తావయ్య సినిమాలో ఎన్టీఆర్ సమంతని లైన్ లో పెట్టడానికి ఒక కారణం ఉంది, అదేంటి? అపర్ణ, వాళ్ళ ఫాదర్ ని చంపడానికి. ఎవరి ఫాదర్ ని? సమంత వాళ్ళ ఫాదర్ ని చంపడానికి. ఎవరు చంపడానికి? ఎన్టీఆర్ చంపడానికి. సమంతని లైన్ లో పెట్టుకుని వాళ్ళ ఊరికి వెళ్ళేసి వాళ్ళ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు అన్నలు కలిసి చేస్తారు. ఈవిడ కూడా ప్లానింగ్ లో భాగం అనుకుంటాను. కొంచెం ఐడియాలు ఈవిడ కూడా ఇచ్చేట్టున్నారు, ఇలా చంపుదాం మనం, అలా చంపుదాం అని. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సో సమంత వాళ్ళ నాన్న మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశారు, అంటే చంపడానికి పగ తీర్చుకోవడానికి రకరకాలుగా. ఏ అపర్ణ 20 పాయింట్. థ్యాంక్ యూ. ఎవడు పడితే వాడు బొడ్డోడు, బొడ్డోడు అంటే కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాన ఉండాలి. ఈ డైలాగ్ ఇప్పుడు మనం సరిత ఎలా చెప్తుందో సరిత చెప్పండి. ఎవడు పడితే వాడు బుడ్డోడు, బుడ్డోడు అంటే అలా ఎవడు పడితే వాడు బుడ్డోడు, బుడ్డోడు అంటే గుడ్డలు కూడా తీసి కొడతా. అలా పిలవాలంటే అర్హతైన ఉండాలి, నా అభిమాన అయినా అయి ఉండాలి. ఎవడు పడితే వాడు బుడ్డోడు, బుడ్డోడు అంటే గుడ్డలు కూడా తీసి కొడతా. అలా కొట్టాలంటే నా అభిమాన ఉండాలి, లేదా నా అభిమాన అయి ఉండాలి. ఓకే శశికళ, ఎవడైనా బుడ్డోడు, బుడ్డోడు అన్నాడంటే గుడ్డలు కూడా తీసుకొడతాను. అలా పిలవాలంటే నా అభిమాన అయినా ఉండాలి, అభిమానయ్య అయినా ఉండాలి, లేదా 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 మాటలు రాకుండా ఉండాలి. ఇప్పుడు సెకండ్. రేయ్, పిచ్చి నాయకుడు ముందు చేరి జై కొట్టడం గొప్ప కాదురా. పద్దు, శివాంగి, ఆడపులి, మైకులు నమిలేస్తా రయ్య వల్లారా. ఓకే క్వశ్చన్, ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? అపర్ణ బాగా నిన్న రాత్రంతా నిద్రపోకుండా సినిమాలో చూసినట్టుంది. చెప్పర్ణ. శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఇలాగే గనక చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి వచ్చిన మిగిలిన ముగ్గురు రెండో రౌండ్ కి అడక్కర్లేదు, సినిమాలు చాలా వీక్. సెకండ్ క్వశ్చన్, శ్రీ ఆంజనేయం సినిమాలో ఈ డైలాగ్ చెప్పడానికి ముందు ఏం జరిగింది? అపర్ణ, సుబ్బరాజు గ్యాంగ్ నితిన్ నేర్పిస్తూ ఉంటారు, అప్పుడు చార్మి వచ్చి నితిన్ ని కాపాడుతుంది, వాళ్ళతో ఫైట్ చేసి బెదిరిస్తుంది, వాళ్ళని బెదిరిస్తుంది అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ అండి, మళ్ళీ 10 పాయింట్లు. పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్ప అనుకున్నారా? పద్దు, శివంగి, ఆడపులి, పేగులు నవ్విల్లేస్తారా ఎదవ. ఓకే ఇప్పుడు ఈ డైలాగ్ శశికళ చెప్తుంది, రండి ఇక్కడికి రండి. పద్దు, శివంగి, ఆడపులి, పేగులు నమిలేస్తాను అనుకున్నారు. నమ్మలేరు ఆవిడ, ఆవిడకి నమ్మలే అలవాట్లేదు. ఇంకా థ్యాంక్ యూ. అపర్ణ రండి. అప్పు, ఆడపులి, శివంగి, శివంగి, ఆడపులి, ఎవరన్నా ఏడిపించారంటే నమిలేస్తాను రా ఎదవల్ల. ఓహో, మీరు ఇంకొక టైప్ లో ఏడిపిస్తున్నారు. ఓకే వెళ్ళండి. పద్దు, శివంగి, ఆడపులి, పేగులు నమిలేస్తారా వ్యధవల్లారా. అవును, ఆడపులి కీచాలు ఎందుకున్నాయి? పులి పులి కుదా, షేవింగ్ చేసుకొని పులి. థ్యాంక్ యూ. ఓకే ఈ డైలాగ్ అయిపోయింది, ఇప్పుడు మూడో స్పూఫ్ డైలాగ్. పోనీ అడ్రస్ ఇవ్వు, ఇంటికి వచ్చి కొడతా. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, కొన్ని కొట్టేయకూడదు అనుకుంటా, కానీ కొన్ని వస్తువులు నా కంటికి కనిపించినా నా చెవుకి వినిపించినా కొట్టేస్తా. దీని ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? అయ్ బాబోయ్, మీరు మీరందరు పరమస్సులో అండి, పరమస్సులో. అపర్ణ, బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ ఏ దేశం నుంచి వస్తున్నప్పుడు రౌడీని కొట్టి ఈ డైలాగ్ చెప్పారు? దుబాయ్. దుబాయ్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఓనీ అడ్రస్ చెప్పు, ఇంటికి వచ్చి కొడతా. నాకు లైఫ్ లో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, కొన్ని వినకూడదు, చూడకూడదు అనుకుంటా,
లైఫ్ లో అవి నా కంటికి కనిపించినా చెవుకి వినిపించినా టెంపర్ లేచుద్ది. టెంపర్ ఏమో గానీ చేయలేచి. రండి శశికళ. అడ్రస్ ఇవి, ఇంటికి వచ్చి కొడతా. అడ్రస్ ఇస్తా. ఆధార్ కార్డు కూడా ఇవ్వాలా? ఇష్టం. మిమ్మల్ని కొట్టాలి అంటే అడ్రస్ అడ్రస్ ఇవి, ఇంటికి వచ్చి కొడతా. నేను లైఫ్ లో కొన్ని చూడొద్దు, మాట్లాడొద్దు మాట్లాడొద్దు అనుకున్నా. Now from the Bangkok, the Sarita is coming. Sarita? నేను కొన్ని చూడొద్దనుకుంటాను, వినకూడదనుకుంటాను. పొరపాటున అవి కనిపించినా వినిపించినా టెంపర్ లేచు. ఇది ఒరిజినల్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనతో చెప్పే డైలాగ్ ఇది. పొద్దున్నే చెప్పానా మీతో సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టమని? ఓకే, ఈ డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. అబ్బాయిలకి ఎవరైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రపోజల్స్ ఉంటాయి. అంతేనా? వీలైతే 4 పెళ్లి చూపులు. కుదిరితే ఓ పెళ్లి. ఇప్పుడు మీ క్వశ్చన్, దీని ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరోయిన్ ఎవరు? ఏందండి ఈ గోళ? అపర్ణ. జెనీలియా. జెనీలియా కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. బొమ్మరిల్లు సినిమాలో హాసిని సిద్ధు ఇంట్లో ఎన్ని రోజులు ఉందామని వెళ్ళింది? అపర్ణ. వారం రోజులు. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏమండి మీరు ఏం చదువుకున్నారండి? నేను ఇంటరే అండి. పెళ్ళైపోయింది. ఆ తర్వాత సినిమాల్ని మీ వారిని ఫుల్ గా చదివారు? అట్లేం లేదు కానీ కొంచెం మెమరీ ఎక్కువ సినిమాల మీద. ఐ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ దట్. వావ్, మీరు సినిమాల్ని చాలా ఎక్కువగా చదివినట్టున్నారు. ఒక క్రిటిక్ రావు కూడా ఒక సినిమాని ఇంత బాగా చదవలేదని నా ఫీలింగ్. ఇంట్లో వంట అది చేస్తూ ఉంటారా లేకపోతే మీ వారేనా? 1 వీక్ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? సిద్ధు వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ ఒప్పుకోకపోతే పెళ్లికి. ఆల్రెడీ సిద్ధుకి పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. తర్వాత జెనీలియాని లవ్ చేస్తారు. వాళ్ళని మార్చడానికి 1 వీక్ టైం అడిగి తీసుకొని వస్తాడు. బాబా బాబా, ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఫాదర్, మదరు, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, వాళ్ళొదిన, సునీల్ పన్నోడు. వీళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు కూడా ఆవిడకి సరిగ్గా తెలియదేమో, కానీ బొమ్మరిల్లో ఎవరెవరు ఉన్నారో బాగా తెలుసు. అది సినిమా మహిమ అంటే. ఓకే సూపర్ అపర్ణ. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఈ డైలాగ్ అయితే మీరు అందరు బాగా చెప్తారు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈసారి మనము అపర్ణతో మొదలెడు. ఓకే సిద్ధు, వెళ్ళిపోతున్నా. సిద్ధు, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. బిల్లు ఎవడు కడతాడే? నేనే కడతాను. అయితే ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ఇప్పుడు సరితారండి. బాయ్ హాసిని. సిద్ధు. ఏంటి? వీలైతే 4 మాటలు, లేతే కప్పు కాఫీ. చంపుతోంది ఇది నన్ను. కదా ఓకే శశికళ రండి. బాయ్ హాసిని. సిద్ధు. ఏంటి? కుదిరితే 4 మాటలు, ఒక కప్పు కాఫీ. సారీ బేబ్, ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో అపాయింట్మెంట్. నెక్స్ట్. బాయ్ హాసిని. సిద్ధు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. బాబోయ్, ఇది కాఫీ బిల్లుకే నా జీవితం అంతా అయిపోయేలా ఉంది. లేదు, బిల్లు నేనే కడతాను. కమ్ ఆన్ డార్లింగ్, లెట్స్ గో. కమ్ ఆన్ కమ్ ఆన్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారే వై ఏమి ఫేస్. ఈ రౌండ్ బజర్ రౌండ్ కాదు. ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ గా 4 ఫేసులు చూపించడం జరుగుతుంది. ఆ 4 ఫేసుల్ని మీరు ఐడెంటిఫై చెయ్యాలి. అలా 4 కరెక్ట్ చెప్తే మీకు 40 పాయింట్లు వచ్చేస్తాయి, లేదా 2 చెప్తే 20, 3 చెప్తే 30 వస్తాయి. నెగటివ్ పాయింట్స్ అయితే ఈ రౌండ్ లో లేవు. ఓకే శశికళ, ముందుగా మీకు ఫేసెస్ చూడండి. అరే రే రే రే, డి వెంకటేష్. డి వెంకటేష్ ఓకే. సి మహేష్ బాబు. సి మహేష్ బాబు, ఆహా, పెద్దోడు చిన్నోడు మూతులు అవి. ఐ ఏ కమల హాసన్. ఏ కమల హాసన్ పెద్ద ఆయన. బి కార్తిక్ ఫైనల్. ఓకే సో ఏ కమల హాసన్, బి కార్తిక్, సి మహేష్ అండ్ డి వెంకటేష్. ఓకే ఇది కరెక్ట్ అని మీరు అందరు అనుకుంటున్నారా? మీకేమైనా వేరే అభిప్రాయాలు ఉన్నాయా? ఉషా చెప్పండి. ఆ 3 అయితే కరెక్ట్, బి అయితే రాంగ్ అన్న ఫీల్. ఏది? ఏ, సి అండ్ డిఆర్ కరెక్ట్. కరెక్ట్ ఓకే.
ఏమో ఆవిడికి కరెక్ట్ అయితే ఆవిడ ఇంకొక అడుగు ముందుకు వెళ్తారు. ఏలో ఉండేది ఎవరన్నారు మీరు? కమల కథ చూద్దాం. కమల హాసన్ కరెక్ట్. శశికళకు ఒక 10 పాయింట్లు పడిపోయినట్టే. బి అంటే మీరు కార్తి అన్నారు కదా, చూద్దాం కార్తి అవునా కదా. జగపతి బాబు కార్తీ కాదు. సో ఈ పాయింట్లు రాలే. పైగా జగపతి బాబు గారు అలిగారు కూడా, మీరు అలా రాంగ్ గా చెప్పినందుకు కోపంగా చూస్తున్నారు. అటు చూడకండి. సి మహేష్ చూద్దాం. అండ్ డి వెంకటేష్ చూద్దాము. వెంకటేష్ అవునా కదా. అంటే 4 ఫేసెస్ లో 3 కరెక్ట్ చెప్పారు, 30 పాయింట్లు. ఇది వెంకటేష్ గారిది. ఏ సినిమాలో స్టిల్ ఏమైనా గెస్ట్ చేయగలరా? చింతకాయలు. అవి సరే. ఇప్పుడు అపర్ణ మీకు పిక్చర్స్ చూడండి. చూడండి చూడండి బాగా చూడండి. అప్పర్ బి అనుష్క. డి అనుష్క. ఓకే. ఏ సౌందర్య అండి. సి సి చార్మి. ఆ పన్ను కొంచెమే ఉంది, అస్సలు కనపడట్లేదు. ఆ పన్ను కొంచెమే ఉందంట. తాప్సి. ఫైనల్. ఏ సౌందర్య. ఏ సౌందర్య అవునా కాదా. సౌందర్య గారు ఏ సినిమాలో స్టిల్ అండి ఇది? ఏ సినిమా అయినా సరే ఎంత అందంగా ఉన్నారో. బాబా బాబా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. బ్యూటిఫుల్. బి ఎవరన్నారు? అనుష్క. అనుష్క అవునా కాదా చూద్దాం. బి తమన్నా. అనుష్క కాదు. ఓకే. సో ఇంకో 10 పాయింట్స్ రాలేదు. సి చార్మి అన్న. చార్మి అన్న. సి చార్మి అన్న. ఎందుకో ఇది చార్మినా లేదు నాకు. శృతి హాసన్ లాగా ఉందండి. రజీనానా. డి డి రజీనా. ఒకటే మేకప్ మ్యాన్ లిప్స్టిక్ వేసినట్టున్నారండి వీళ్ళిద్దరికి. ఎందుకంటే ఈ లిప్స్ ఇక్కడ ఫేస్ కూడా కలిసిపోయింది బాగా. సరే చార్మి అవ్వాలని కోరుకోండి చూద్దాం. అనుష్క అనిపిస్తుంది అండి. డి చూద్దాం. అనుష్క రాంగ్ చెప్పేశారు. సో ఎన్ని కరెక్ట్ అయ్యాయి? 1. పోనీలేండి 70 పాయింట్స్ ఉన్నాయి. సరిత ఇప్పుడు మీకు పిక్చర్స్ చూడండి. ఈ ఫేసులేమో గాని రాత్రి కలలోకి ఒక్కొక్క ఫేస్ వస్తోంది అసలు. ఓకే సరిత ఇవి నీ 4 మొహాలు. ఏ ఎన్టీఆర్. ఏ ఎన్టీఆర్. ఓకే జూనియర్ ఎన్టీఆర్. బి సిద్ధార్థ. సి నరేష్ అనిపిస్తుందండి. డి అల్లు అర్జున్ అనిపిస్తుంది. ఫైనల్. ఏ ఎన్టీఆర్ అవునా కదా చూద్దాం. ఎన్టీఆర్. బి ఎవరన్నారు ఇందాక? సిద్ధార్థ. సిద్ధార్థ్ చూద్దాం. ఓకే 10 కరెక్ట్. నెక్స్ట్ డి అల్లు అర్జున్. ఇప్పటికి 3 అంటే 30 పాయింట్లు వచ్చేసాయి. మరి సి నరేష్ అవునా కాదా? కృష్ణంరాజ్ గారు. జానకి కత్తందుకో జానకి. 4లో 3 కరెక్ట్, 30 పాయింట్లు సరిపోయి. ఉషా ఏ సునీల్. ఓకే. డి అల్లు అర్జున్ అనుకుంటున్నా. ఓకే. సి ఆ స్మైల్ చూడండి, మొహం కొంచెం వెడల్పుగా ఉంది. అల్లరి నరేష్. ఓ అల్లరి నరేష్ గారి మొహం వెడల్పుగా ఉందని తేల్చారు. అంటే పొడుగ్గా ఉంటుంది. పొడుగ్గా ఉంటుంది. ఓకే. బి తరుణ్. ఫైనల్. ఫైనల్ అన్నట్లేదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను అన్నట్టుంది. ఓకే సో ఆప్షన్ ఏ మీరు సునీల్. సునీల్ చూద్దాం. ఎందులో స్టిల్? మర్యాద. మర్యాద. చాలా ఈజీ, ఎందుకంటే ఆ షర్ట్ తోనే కంటిన్యూ అయ్యాడు. ఆ యెల్లో బార్డర్ కనిపించేస్తుంది మనకి.
బాగా బడ్జెట్ టైట్ చేసినట్టున్నారు ప్రొడ్యూసర్. బి ఎవరన్నారు మీరు? తరుణ్ అని. విష్ణు అండి. మీరు విష్ణు? మంచు విష్ణు. మంచు విష్ణు. మంచు విష్ణు బుగ్గలు పెట్టేస్తే చాలా ఈజీ గుర్తుపట్టడం, సొట్టలు పడతాయి కదా. అందుకే కన్ను పెట్టారు, కళ్ళు పెట్టారు. చూద్దాం. Yes, it is Vishnu. కాని మీరు చెప్పింది తరుణ్. అవును, సారీ. నెక్స్ట్ అల్లరి నరేష్. అల్లరి నరేష్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ చూద్దాం. నాలుగుకెక్కింది, మూడు కరెక్ట్, 30. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్. ఓకే, సో మన నెక్స్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఈ రౌండ్ లో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ ఫ్లాష్. ఇలా ఫ్లాష్ లాగా ఒక బస్సు రయ్యమని వెళ్ళిపోతుంది, దాని మీద ఏదో ఒక పేరు రాసి ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేస్తే బజర్ నొక్కి చెప్పేసేయండి. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉన్నాయండి, మీరు బజర్ నొక్కి కరెక్ట్ చెప్తే 10, లేకపోతే -10. మీకు పాయింట్లు పోవడమే కాకుండా మీరు వేరే వాళ్ళకి దమ్మా నేను ఇస్తాను నీకు రా అని పిలిచి ఇవ్వాలి ఒక్కళ్ళకి. అయితే సుమా ఒకటి, బస్సును కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పు. బస్సుని కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పాలి. ఓకే, రోడ్డు బానే ఉంటే రైమని వెళ్ళిపోతాడండి మా డ్రైవర్, అసలు ఆపలేము. గుంతలు గింతలు ఉన్నట్టయితే కొంచెం స్లోగా వెళ్తారు. చెప్పిన తర్వాత కూడా ఆపడా సుమా బస్. అబ్బే నేను చెప్తే అస్సలు ఆపడు. అమ్మో ఈవిడ మొన్ననే బస్ ఎక్కి చంపిందని చెప్పి వెళ్ళిపోతాడు. లేదు సుమా, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆపు. మా బస్ డ్రైవరా? నేనే కాదు, చాలా ట్రై చేసి చూస్తాను ఒకసారి. ఓకే ఓకే, ఫ్లాష్ వచ్చేస్తోంది, బస్సు స్టార్ట్. ఏ కలర్ లో ఉండింది? రెడ్ బస్. ఎంత మంది ఉన్నారు బస్సు లో? మనిషి అయితే కనిపించాడు. ఒక మనిషి కనిపించాడు, ఏం చేస్తున్నాడు? కిటికీలోంచి చూస్తున్నాడు. వాడికి ఏం పని? చూస్తున్నాడు ఏమో వాడు కావచ్చు. ఓకే, సో మీకు సరిగ్గా పోస్టర్ కనిపించలేదు. ఓకే, ఏం బాబు ఏంటమ్మా స్పీడ్? కొంచెం మెల్లగా పోనివ్వండి. డ్రైవర్ గారు కొంచెం బండి నెమ్మదిగా పోనివ్వండి. ఈసారైనా మీరేమైనా గుర్తించారా? దాని మీద ఒక సినిమా పోస్టర్. మాకు కావాల్సింది సినిమా పేరు. ఏంటి సినిమా పేరు? నిమిషంలో అండి. ఇంకొంచెం డ్రైవర్ గారు కొంచెం యాక్సిలరేటర్ మీద కాల్ తీయండి, మీరు చెప్తాను. పోనివ్వండి బండి. ఉషా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు అనిపించింది. హీరో బొమ్మ ఉంది. ఏమో నాకు తెలియదు, అది పెళ్లి కొడుకు అయినట్టయితే మీకు పెళ్ళైన ఇచ్చేస్తాం, లేకపోతే మాత్రం 10 తీసుకుంటాం. మీరేమనుకుంటున్నారు? పెళ్ళైన కొత్తలో అనుకుంటా. పెళ్ళైన కొత్తలో బాబు ప్రియమని. పెళ్లి సందడి అనిపించింది మీకు? పెళ్లి సందడి అనిపించింది. మొత్తానికి అందరికి పెళ్ళైన పెళ్లితోనే లింక్ అప్ ఉంది. అంతవరకు అర్థమైంది. ఏదో లాస్ట్ కు లో లాగు. సరే బండి రివర్స్ తీ. -10. జగపతి బాబు ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన సినిమా, మీకు పాయింట్లు పోయాయి. అయ్యయ్యో, ఈ 10 ఎవరికి ఇస్తారు? సరితక, అప్పర్ణక, శశికళ. సరే రూల్ ఇవ్వాలి కాబట్టి దానికి నేను మీ అందరికి ఒక కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే వాళ్ళు నన్ను మెప్పించాలి. మీరు మమ్మల్ని మెప్పించండి ముందు. అది రూల్ చెప్పారు ఇందాక అలా చేయాలని. సరే అయితే ఇది నాకు తెలియదు, చెప్పండి. శశి ఒక గుడ్ స్మైల్ ఒక 30 సెకండ్స్ ఆపకుండా చేయాలి. ఆవిడ వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉంది, ఇంకా చాలా బాగా చేస్తుంది, అందుకనే చేపిస్తున్నాను. గుడ్ స్మైల్. నాకు ఎవరిది నచ్చితే వాళ్ళకే ఇస్తాను. అపర్ణ డాన్స్ వేయాలి. అపర్ణ డాన్స్ అంటారా అండి? మంచి రెండు స్టెప్స్. 10 పాయింట్ల కోసం అండి, 1 పాయింట్ విన్నవచ్చు. నువ్వు రా, ఇద్దరం కలిసారు. I'm not afraid.
మరి నెక్స్ట్ కౌంట్ మేము ఒక పిక్చర్ చూపిస్తాం మీకు. ఆ పిక్చర్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక క్వశ్చన్ అడుగుతాం, ఏదో ఒకటి లెక్క పెట్టమని చెప్తాం. అన్ని ఇండివిజువల్ గా లెక్క పెట్టండి మేము చెప్పినవి. బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. ఓకే, చూడండి. ఇందులో రింగులు ఎన్ని? విడివిడిగా రింగులు ఎన్ని? రింగులు ఉంగరాలు. సరిత 9. 9. ఓకే, సరిత 9 అనుకుంటున్నారు. 8. శశికళ 13. 13 శశికళ 13 అనుకుంటున్నారు. నాకు 8 కనిపించాయి. మీకు 8 కనిపించాయా? ఇంకోటి మీ చేతికి ఉందేమో చూడండి. ఉషా 10 అనుకుంటున్నా. ఇవిడికి రెండు ఎక్కువ కనిపించాయి, ఇవిడికి ఇంకా ఎక్కువ కనిపించాయి. మీరు 9 అన్నారు కదా, లెక్కెడదామా? లెట్స్ సీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సరిత సారీ, -10. ఇప్పుడు మీరు 10 ఎవరికి ఇస్తారు? సరిత ప్లీజ్, కరెక్ట్ చెప్పే. సరిత చెప్పాను ఘోరంగా. తర్వాత మీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయరా, అయిపోతాం కదా ఎట్లయినా. శశికళ, అపర్ణ, మీరు ఇద్దరు వచ్చి తలని మధ్యలో బెలూన్ పెట్టుకుని దీన్ని టచ్ చేయండి. బెలూన్ పట్టుకోవద్దు, తల మాత్రమే తగలాలి. ఓకే, అయిపోయారు అయిపోయారు. ఏమంటే, నేను వీళ్ళకి పాపం కొంచెం ఫేస్ కష్టంగా ఉంది కాబట్టి కొంచెం మారుస్తున్నా. అటు తిరగండి మీరు, బ్యాక్. అయితే బ్యాక్. ఓకే, జబర్దస్త్ గేమ్. జబర్దస్త్ గేమ్ ఇది. కమాన్ శశి, కమాన్. ఎవరు సరిగ్గా తెలియదా? ఎవరు పగలు కొట్టారు ఇప్పుడు? ఎవరు టాస్క్ చేసినట్టుది? నేనే. నేను చేసా. నేను ఇప్పుడు ఇద్దరు డిసైడ్ చేయడం చాలా కష్టం. సారా ఏ ప్లీజ్, నేను చేసా కదా. నాకు సరే ఎవరు చేసారు కదా, ఇందాక ఉషా ఇచ్చింది కదా. సరే నాకు తిరగండి. ఫోర్స్ అయితే ఎక్కువ అపర్ణ యూజ్ చేశాను. నేనే యూజ్ చేశాను. నేనే యూజ్ చేశాను. మీరు ఇద్దరు వెళ్ళండి. ఇంకా ఉషా ఉందండి. ఉషా 20 పాయింట్స్. మరి ఉషకు కూడా ఒక టాస్క్ ఇవ్వండి, ఏమైనా చేస్తాను. ప్లీజ్ ప్లీజ్, మంచి కొంచెం ఈజీ టాస్క్. ఏ డాన్స్ మంచిగా వేస్తుంది, డాన్స్ ఏమన్నా. ఇలా వైట్ రౌండ్ మొత్తం కొంచెం నీకు చేతులేనంత వరకు కుంటుకుంటురా. ఓకే, తప్పదు కదా. ఏ ఆపేసింది ఆపేసింది, ఒప్పుకోవద్దు. నేనే నేనే ఈ రౌండ్ లో మాత్రం నేనే. ఓకే, ఇది కొంచెం సేపే చేసింది కదా. తను బాగా ఫోర్స్ చేసి బెలూన్ పలగొట్టింది కాబట్టి నేను అపర్ణకి ఇస్తా. థ్యాంక్ యూ. సరే, మీరు ఒకటే ఆలోచిస్తున్నారు, ఇక్కడ టాస్క్ బాగా చేసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళే క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళిపోతారు. తన దగ్గర 80 ఉంది. వెళ్ళనియండి, ఖమ్మం నుంచి గెలిస్తే చాలండి. మాకు అన్ని జిల్లాల నుంచి చేస్తున్నారు కదా. అలా ఫిక్స్ అయ్యారా? అబ్బో, నా మైండ్ బ్లాంక్. బ్లాక్, రెడ్, గ్రీన్ అయింది. తీసుకోండి. సరే, ఇప్పుడు ఇదే రౌండ్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్. మేము ఒక ఇమేజ్ ని రివర్స్ లోనో మిర్రర్ ఫార్మాట్ లోనో మీకు చూపిస్తాము. ఆ మొత్తం సెంటెన్స్ ఏంటో మీరు గుర్తుపడితే బజర్ నొక్కండి. శశికళ, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? ఓ, అవునా? అర్థం కాలే. చూద్దాం. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? అంటే మీరు దాన్ని ఇటు దీన్ని ఇటు చేశారు. సుమా, అడ్జస్ట్మెంట్ గా సుమా, ప్లీజ్ సుమా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎలా ఉందో అలాగే మీరు చెప్పాలి. మీరు దాన్ని తిరగేసి చెప్పారు. తిరగేయడం మా పని, మీరు తిరగేయకూడదు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ఇది కరెక్ట్. సో -10. అలానే చెప్పినా. -10.
శశి శశి నాకు ఇవ్వ హైయెస్ట్ లో ప్లీజ్ 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 కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ శశి నాకు ఉషాక్ పది థ్యాంక్ యూ ఇందులో మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మెమరీ మేము 9 గళ్ళల్లో 9 పిక్చర్స్ చూపిస్తాము అవన్నీ జాగ్రత్తగా చూసుకొని గుర్తుపెట్టండి చూడండి కదా ఇప్పుడు మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం మధ్యలో ఉండేటువంటి గళ్ళ సంబంధించో లేకపోతే పైన లేదంటే ఒక రెండు మూడింటి గురించి అడుగుతాం అప్పుడు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి క్వశ్చన్ మధ్యలో మూడు గళ్ళల్లో ఏముండినాయి అది క్వశ్చన్ శశికళ పైనాపిల్ పెన్స్ వాక్యూమ్ క్లీనర్ పైనాపిల్ పెన్నులు వాక్యూమ్ క్లీనర్ చూద్దాం పైనాపిల్ కరెక్ట్ పెన్నులు కరెక్ట్ శశికళ పోయిన పాయింట్ వెనక్కి వచ్చేసాయి అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాం తదుపరి రౌండ్ ఓకే ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి విడివిడిగా కొన్ని ఫింగర్ క్వశ్చన్స్ అడుగుతాం వాటికి మీరు ఎన్ని రాంగులు చెప్తే అన్ని పదులు వచ్చేస్తాయి అండ్ ప్రతి వాళ్ళకి మేము 15 సెకండ్లు టైం ఇస్తాం ఓకే రెడీ ఉషా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఫోన్ వస్తే ఏం చేస్తావు నెత్తికేస్తావు నీకు వాటర్ తాగాలనిపిస్తే పరిగెడతా నీ చేతికి కత్తిస్తే జామ్ రాసుకుంటా నీకు ఎవరైనా ఐస్ క్రీమ్ ఇస్తే పడేస్తా రెస్టారెంట్ కి వెళ్ళి ఏం చేస్తావు బట్టలు తుక్కుంటా టైమా సో ఫోన్ వస్తే ఏం చేస్తావు నెత్తికేసి తొట్టుకుంటా ఎంత మంచి ఐడియా అండి మీద అసలు చాలా మంది ఫోన్లు వస్తే మనకు అలాగే చేయాలనిపిస్తుంది కానీ ఎత్తక తప్పట్లేదు అవును నీకు వాటర్ తాగాలనిపిస్తే పరిగెడతా అవును వాటర్ తాగాలంటే మనం ఒక్కోసారి పరిగెడతాం కదా అలాగే తాగుతాం కానీ పరిగెడతాం అది అబ్సల్యూట్ రాంగ్ ఆన్సర్ కాదు మీకు వాటర్ తాగాలనిపిస్తే ఫినాయిల్ తాగుతానను లేదంటే మందు తాగుతాను అంటే కొంచెం బెటర్ గా ఉంటుంది లేదు నీ చేతికి కత్తిస్తే జామ్ రాసుకుంటా చెప్పండి రాసుకోవచ్చుగా బ్రెడ్ అండ్ జామ్ కత్తితో మనం చేస్తూ ఉంటాం ఆడవాళ్ళం చాలా సార్లు నీకు ఎవరైనా ఐస్ క్రీమ్ ఇప్పిస్తే పడేస్తా అని చెప్పండి పడేస్తా అంటే నచ్చకపోతే రెస్టారెంట్ కి వెళ్ళి ఏం చేస్తావు బట్టలు ఉతుక్కుంటా ఓ వాటర్ షార్టేజ్ అనుకుంటా అందుకని అక్కడికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటున్నారు మొన్న సమ్మర్ లో అలాగే జరిగింది తెలుసా చాలా మందికి ఇళ్లలో ఏసీలు లేవని చెప్పి థియేటర్కి వెళ్ళి పడుకునేవాళ్ళు సినిమాలు బాగాలేకపోయినా చాలా ఆడడానికి కారణం ఇదే చాలా మంది థియేటర్ లో నిద్రపోయారు ఓకే సో రెండు రాంగ్ చెప్పారు మీకు 20 పాయింట్స్ సరిత మీరు రెడీయా అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ నిద్ర వస్తే ఏం చేయాలి నడుస్తాను నీకు తలనొప్పిగా ఉంటే కొడతాను మీ నాన్న స్కూటీ కొనిస్తే ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తాను పుట్టినరోజు వస్తే ఏం చేస్తావు జుట్టు పీక్కుంటాను పాయసంలో ఏం వేస్తారు ఓకే నిద్ర వస్తే ఏం చెయ్యాలి అంటే నడుస్తాను అన్నారు అంటే నిద్ర వచ్చినప్పుడు ఆపడానికి మనం నడుస్తాం కదా ఇది కరెక్ట్ ఆన్సర్ నీకు తలనొప్పిగా ఉంటే కొడతాను ఇదో దీపి దీపి వస్తే ఎవరినైనా కొడతాం మనం తలనొప్పి వచ్చినప్పుడు ఇది కరెక్టే మీ నాన్న స్కూటీ కొనిస్తే ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తాను ఓకే ఇది రాంగ్ ఆన్సరే పూజ చేయకూడదమ్మా నడపాలి అప్పుడప్పుడు ఓకే పుట్టినరోజు వస్తే ఏం చేస్తావు జుట్టు పీక్కుంటాను రెండు రాంగ్ ఆన్సర్ చెప్పావు నీకు 20 పాయింట్స్ ఓకే రెడీ అపర్ణ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ నిన్ను ఆఫీస్ లో మీ బాస్ తిట్టేస్తే డాన్స్ చేస్తా నిద్ర లేవగానే ఏం చేస్తావు తింటాను నీకు టీవీ చూడాలనిపిస్తే ఏం చేస్తావు రిమోట్ పగలగొట్టేస్తా ఎవరైనా వాటర్ లో మునిగిపోతూ ఉంటే ఏం చేస్తావు బాగా ఎంకరేజ్ చేస్తాను ఓకే నిన్ను ఆఫీస్ లో మీ బాస్ తిట్టేస్తే డాన్స్ చేస్తాను డాన్స్ చేస్తా అబ్బా అంత హ్యాపీయా బాస్ తిడితే యా మై బాస్ తిట్టారు ఎలా చేస్తారు డాన్స్ అపర్ణ ఏం చేస్తున్నావు నువ్వు అసలు నేనేం చెప్పాను నీకు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాను మరి నువ్వు ఫినిష్ చేయలేదు సోమవారం చెప్పాను ఆదివారం వెళ్ళిపోయింది మళ్ళీ సో అపర్ణ ఏమంటున్నారు ఐ ఆమ్ స్కోల్డింగ్ యూ మీ మూడ్ బాగాలేదు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే డాన్స్ చేస్తాను అమ్మా ఆఫీసుల్లోంచి తొందరగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఈ పని తప్పకుండా చేయగలరు నిద్ర లేవగానే ఏం చేస్తావు
తింటాను. అబ్బే బ్రష్ చేసుకోకుండా పొద్దున్న మరి బ్రష్ చేసుకోవాలి కదా, తింటాను. అవును చాలా మంది తింటారు కదా, అలవాటు అండి అందరు. అలానే చేస్తుందేమండి ఇంట్లో. అందుకే మేము కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం, వి కాంట్ గివ్ దిస్. నీకు టీవీ చూడాలనిపిస్తే ఏం చేస్తావు? రిమోట్ పగలగొట్టేస్తాను. బాగా అనిపిస్తుంది టీవీ అప్పుడు. నీకు తెలీదా సుమా, ఈసారి ట్రై చేయవా మీ ఇంట్లో? తప్పకుండా, మీరు చెప్పినటువంటి ఈ సలహాలతో. ఎవరైనా వాటర్ లో మునిగిపోతూ ఉంటే ఏం చేస్తాం? బాగా ఎంకరేజ్ చేస్తాం. వాటర్ లో మునిగిపోతూ ఉంటే బాగా ఎంకరేజ్ చేస్తారా? యస్, కాపాడరు. కాపాడం, ఎందుకండి జనాభాన తగ్గుతుంది కదా. మూడు రాంగ్, 30 పాయింట్లు. మీకు ఈత వచ్చా? నాకు రాదు. అయితే మనం ఆవిడ ఎంకరేజ్ చేద్దాం. ఎప్పుడు వస్తారు ఎంకరేజ్ చేయడానికి? మునిగినప్పుడు. ఓకే, రెడీగా ఉంటారు మీరు ఎప్పుడు వస్తే? అప్పుడు నిండా మునిగినప్పుడు నాకు మిస్ కాల్ ఇవ్వండి, టైం ఉంటుంది. నిండా మునిగిన తర్వాత ఫోన్ ఎలా చేస్తాను సుమా? పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇదంతా నీళ్ళల్లో తడిస్తే ఫోన్ పాడైపోతుంది కదా. ఓకే శశికళ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా హాల్లో ఏం చేస్తావు? నిద్రపోతాం. నీకు చెమట పోస్తుంటే ఏం చేస్తావు? ఎండలోకి వెళ్ళి నిల్చుంటాను. నీకు గాలి బాగా కావాలంటే బీరువాలో కూర్చుంటా. నీ చేతికి 1000 రూపాయల నోట్ ఇస్తే పడతపెట్టి జేబులో పెడతా. నిన్న ఎవరైనా అడ్రస్ అడిగితే నెత్తి మీద నీళ్లు వస్తారు. ఓకే, సినిమా హాల్లో ఏం చేస్తావు? నిద్రపోతాను. పనుకుంటారు కదా? సినిమా బాగోకపోతే మరీ పడుకుంటారు. మరీ పడుకుంటారు. నీకు చెమట పోస్తుంటే ఏం చేస్తావు? ఎండలోకి వెళ్ళి నిల్చుంటాను. చెమట పోస్తుంటే మళ్ళీ ఎండలోకి వెళ్ళి నిలబడతారంట? వా, వాట్ రాంగ్ ఆన్సర్ సుమా. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అలా నిలబడడం వల్ల ఏంటండి లాభం? చెమట ఆరిపోతుంది కదా. చెమట ఆరిపోతుంది అంటే చెమట ఎక్కువ వచ్చేసి అసలు హాయిగా మొత్తం చెమటలోనే ఉన్నాం కదా చేసేది. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బట్టలు తడిగా ఉంటే మనం ఎండ పెడితే ఏమవుతుంది? ఆరిపోతాయి. అలాగే చెమట పట్టినప్పుడు ఎండలో పెడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరిపోతుంది, నల్లగైపోయి. నీకు గాలి బాగా కావాలంటే బీరువాలో కూర్చుంటా. బీరువాలో కూర్చోడం వల్ల లాభం ఏంటంటారు? బాగా గాలి వస్తుంది కదా. ఎక్కడుంటుంది గాలి? అన్ని చోట్ల ఉంటుంది కదా. కాదు, నాకు అర్థమైంది. ఆవిడ గాలి ఆవిడకేస్తుందని. బీరువాలో ఉండడం వల్ల ఆవిడకి వేరే గాలి అక్కర్లేదు. ఆవిడ గాలి ఆవిడకేస్తూ ఉంటుంది. నీ చేతికి 1000 రూపాయలు నోట్ ఇస్తే మలిచి జేబులో పెట్టుకుంటుంది. ఎవరైనా అడ్రస్ అడిగితే నెత్తి మీద నీళ్లు పోస్తారు. బకెట్ తో పోస్తారా? చెంబుతో పోస్తారా? బకెట్ తో పోస్తారు. గ్రేట్ అండి, మేమైతే బిందెతో పోస్తామండి. 3 రాంగ్, 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మేము బహుమతులు పంచబోతున్నాము. ఇప్పుడు ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ చాయిస్ చేస్తారు. సో అపర్ణ, మీదే ఫస్ట్ చాయిస్. ఓకే, ఏంటి? రైస్ కుక్కర్. వెళ్ళండి. సెకండ్ లీడ్ శశికళ, రండి. నేను తీసుకుంటా. ఓకే, థర్డ్ లీడ్ ఉషా. నేను కావాలి అనుకున్నదే నాకు దక్కింది. కూల్ జగ్గా కావాలన్నా. అండ్ సరిత, ఆలోచించుకొని తీసుకోండి, రండి. ఇంకేమి లేదు, రైస్ కుక్కర్ కాకపోతే ఇదే అనుకున్నా నేను. అది వచ్చేసింది. అది వచ్చేసిందా? ఓకే. ఆఖరి రౌండ్ మీ గేమ్. మీ రింగ్ లో నిలబడి ఇక్కడ ఉండేటువంటి బొట్టు బిళ్ళల్లోంచి ఒక బొట్టు బిళ్ళ తీసుకొని ఇలా అంటించుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బలూన్ తీసుకొని ఈ మార్క్ యువతల పట్టుకొని దీన్ని ఇలా పైకి ఎగరేసి అలా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అందులో వేసేయి. మీకు 10 పాయింట్లు వచ్చేసాయి. మళ్ళీ వెనక్కి వచ్చి రింగ్ లో నిలబడి మళ్ళీ ఇంకో బొట్టు బిళ్ళ తీసుకొని మంచిగా డెకరేట్ చేసుకోండి. మళ్ళీ ఒక బలూన్ తీసుకొని వెళ్ళండి. అలా అందులో ఎన్ని బలూన్స్ పడితే అన్ని పదులు మీకు ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అందులో ఒకవేళ బలూన్ పడలేదనుకోండి, అటో ఇటో వెళ్ళిపోయినా మీరు వెనక్కి వచ్చి ఒక బొట్టు బిళ్ళ మాత్రం పెట్టుకోవడం ఖాయం. ఓకే, 1, 2, 3, 4. మార్క్ మార్క్ చూసుకోండి. కర్ర కర్ర మార్క్. ఆహా, రెండు పెద్ద బొట్టు బిళ్ళలతో ఎంత బాగున్నారో. కళకళ్ళు ఆడిపోతున్నారు అనుకోండి. అబ్బా, నుదుటి మీద కూడా పెట్టుకున్నారా? ఇది ఉండమ్మ బొట్టు పెడతా కాదు, ఇది ఉండమ్మ బొట్లు పెడతా. ట్రయాంగిల్ ఆకారంలో పెట్టుకున్నారు, బాగుంది.
ఏదైనా డెకరేషన్ ఇష్టం అనుకుంటా. లాస్ట్ 10 సెకండ్స్. 5 4 3 2 1. రెండు బలూన్లు వేశారు, 20 పాయింట్స్ వచ్చాయి. పాయింట్లు కొంచెం తక్కువైతేనే మొహం చూడండి ఎంత బాగుందో. సో మీ స్కోర్ ఎంత ఇప్పుడు? 60. ఆవిడ స్కోర్ 120. మీరు సరిగ్గా సగం రీచ్ అయ్యారు అంతే. అంటే యూఆర్ ఎలిమినేటెడ్. ఇక్కడ వరకు రీచ్ అయినందుకు కంగ్రాచులేషన్స్. సెలెక్షన్స్ ద్వారా ప్రిలిమినరీస్ వరకు వచ్చారు మీరు, కానీ క్వార్టర్ ఫైనల్స్ కి అయితే వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5. ఆహాహాహా, చాలా బాగుందండి, చాలా బాగుంది, వెరీ నైస్. 50 పాయింట్లు మీకు. ఉషా ట్రై అయితే బాగా చేశారు, కానీ ఆవిడ స్కోర్ 120. ఇంకొక 2 వేసినా టై అయి ఉండేది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు నో ఛాన్స్. ఎందుకంటే దిస్ ఇస్ సూపర్ స్టార్ మహిళ, టఫ్ ఫైట్. యూఆర్ ఎలిమినేటెడ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ప్లీజ్ ప్రిలిమినరీ ఎపిసోడ్ లో భాగంగా ఖమ్మం నుంచి వచ్చిన మీ నలుగురిలో నుంచి ఇద్దరు వెళ్లిపోయారు, ఇంకా మీరు ఇద్దరే మిగిలారు. అందులో కూడా ఇప్పుడు శశికళ గనక మరీ తక్కువ స్కోర్ చేసినట్టయితే అపర్ణ ఆడాల్సిన అవసరం లేకుండానే వెళ్లిపోతుంది క్వార్టర్ ఫైనల్స్ కి. మరి అపర్ణ ఆడుతుందా లేదా? శశికళ హైయెస్ట్ టార్గెట్ కి వెళ్ళిపోయి శశికళ వెళ్ళిపోతుందా క్వార్టర్ ఫైనల్స్ కి? చూద్దామా, వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అంటే 30, అంటే 110, అంటే అపర్ణ ఆడాల్సిన అవసరమే లేకుండా వెళ్ళిపోతుంది క్వార్టర్ ఫైనల్స్ కి. కంగ్రాట్స్. సో మీ ఖమ్మం వాళ్ళందరూ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ లో జరగబోతుంది మీకో ఇంకొక ఆవిడకో కాదు పోటీ, జిల్లాకి జిల్లాకి మధ్యలో పోటీ. మరి ఖమ్మం వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్ స్టార్ మహిళ ఖమ్మం వాళ్ళే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ క్వార్టర్ ఫైనల్. మనకి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఒకటి ఉంది, అందులో స్కోర్స్ ని బట్టి కూడా కొంతమంది ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా గేమ్ ఆడి రికార్డ్ చేసినట్టయితే మేము ఆ స్కోర్స్ రికార్డ్ చేసి పెట్టుకుంటాం. ఓకే, రండి. రెడీ? 1 2 3 గో. Thank you.
అది మీ జిల్లా స్కోర్ అండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో స్కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకనే ఆడిస్తున్నాం. శశికళ నువ్వు కూడా 110 లో ఉన్నావు, మంచి స్కోరే. రెండు అంటే 20 పాయింట్లు మీ స్కోర్ క్యాచ్ చేసేస్తున్నాం. ఏమండి పాపం వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళు కూడా వచ్చి సెలబ్రేషన్ లో ఉంటే బాగుంటుంది కదా. రండి ఓకే. సో మీరు క్వార్టర్ ఫైనల్స్ కి రీచ్ అయిపోతున్నారు, కంగ్రాచులేషన్. అండ్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్, అండ్ ఆల్సో బంజారాస్ వారు ఇస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. మరో జిల్లా నుంచి వచ్చినటువంటి నలుగురు పార్టిసిపెంట్స్ తో ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, బై బై.